హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనము కొన్ని సిగ్నిఫికెంట్ ప్లేసెస్ సోమనాథ్లో ఉన్నాయి కదా, అవి చూద్దాము. సో వాటిలో సిగ్నిఫికెంట్ ప్లేస్ అంటే ఇక్కడ బాణగంగ, బల్కా తీర్థ్, గీతా మందిర్, రామ మందిర్, లక్ష్మీనారాయణ టెంపుల్, ఇలా రకరకాల టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ మనం చూస్తాము ఇప్పుడు. సో యాక్చువల్గా సోమనాథ్ అనేది ఒక జ్యోతిర్లింగము. అక్కడ మనం విజిట్ చేసినప్పుడు మనం ఆ చుట్టుపక్కల ప్లేస్లు కూడా విజిట్ చేసేస్తే అదొక సాటిస్ఫాక్షను. సో మేము వెళ్ళినప్పుడు విజిట్ చేసాము. ఇప్పుడు ఫస్ట్ మనం చూస్తున్నాము ఈ త్రివేణి సంగము, అంటే మూడు నదులు సముదాయం. ఇక్కడ ఎక్కువ పెద్ద కర్మలు అలానే అలాంటి సంబంధించిన వస్తు అలాంటివన్నీ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో మీరు ఇక్కడ చూస్తున్నారు ఆ యొక్క సరస్సులో పక్షులు ఎక్కువగా ఉన్నాయి, అలానే ఇక్కడ మండపాలు కూడా మీరు ఎక్కువ చూస్తున్నారు కదా. సో ఆ మండపాల్లో కూర్చొని వాళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు నాకు తెలిసి. సో దానికోసమని ఆ మండపాలు కట్టారనుకుంటా. సో ఇక్కడ పక్షులు కూడా చాలా బాగా అంటే స్విమ్మింగ్ చేయడము, ఎగరడము, ఆ యొక్క సినారియోగా మీరు చూస్తే మీకు బాగా నచ్చుతుంది. సో ఇది త్రివేణి సంగం ప్లేస్ అండి. సో మీరు ఎప్పుడన్నా సోమనాథ్కి వెళ్తే ఇది ఒక ప్లేస్ కూడా మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఇక్కడ చాలామంది ఫోటోలు కూడా దిగుతున్నారు, అలానే మేము విజిట్ చేసినప్పుడు మధ్యాహ్నం కాబట్టి ఎండగా అనిపించింది. సో ఆ రకంగా మీరు ఈ త్రివేణి సంగమని మీరు ఆస్వాదించవచ్చు. సో ఆ ప్రెమిసెస్ నేచరు అంతా బాగుంటుంది. సో అది నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత ఇంకొన్ని ప్లేసెస్ మనం చూసే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ఎక్కువ మనకి బాగా ఆకట్టుకునేది పక్షులే అండి. సో మనం ఎంటర్ అయ్యాము, అక్కడ త్రివేణి సంగం దర్శించుకున్నాము, ఇప్పుడు బయట వచ్చేస్తున్నామండి. సో ఈ త్రివేణి సంగం తర్వాత ఇంకో ప్లేస్ వస్తాము, ఇక్కడ శారద మఠం అని ఉంటుంది. అంటే ఇక్కడ ఆదిశంకరాచార్యులు అలానే కృష్ణుకు సంబంధించిన కొన్ని విగ్రహాలు, శివలింగము, దానికి సంబంధించిన అన్నీ ఇక్కడ ఈ యొక్క శారద మఠంలో చూస్తాము. సో ఇవి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము, అక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. సో మనం లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మీరు చూస్తే లోపల విజువల్స్ కొన్ని వాళ్ళు బ్యాగ్స్ అలాంటివి కూడా అమ్ముతున్నారు, షాపు చిన్న షాప్ పెట్టుకొని. సో ఆ గుడి రన్ చేయడానికి ఆదాయం కోసం అని అలా వాళ్ళు అమ్ముతున్నారు. అలానే మనం లోపల విజువల్స్ కానీ చూస్తే మీరు ఇక్కడ కృష్ణుడు చూడొచ్చు, అలానే ఆశంకరాచార్యులు చూడొచ్చు, అలానే ఇక్కడ లోకల్ ఇక్కడ ప్రమిసెస్, అలానే బయట వ్యూ అండి ఆచు. నెక్స్ట్ వచ్చి సూర్య మందిర్ చూస్తాం ఇక్కడ మనము. ఇది ఒక పాత మందిరం ఇది. సో ఇక్కడ మీరు చూసి లోపలికి కెమెరా అలౌ చేయలేదు. సో ఇక్కడ చుట్టుపక్కల డిజైన్గా మీరు చూస్తే చాలా మీరు కళ్ళు చెదిరేలాగా డిజైన్ ఉంటుంది. ఇక్కడ కోనేరు గుడి ఉంది, చూస్తున్నారు కదా కోనేరు గుడి ఉంది. సో ఇక్కడ మీరు అది అబ్జర్వ్ చేయొచ్చు. అలానే మనం టెంపుల్ వ్యూ డిజైన్కి వస్తే ఈ గోపురం డిజైన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పాత డిజైను, బట్ అయితే స్కిల్లు వర్క్ బాగా ఎక్కువ ఉంది ఈ యొక్క డిజైను మీరు అబ్జర్వ్ చేస్తే. సో 30 డిగ్రీస్ తిరిగి తీసిన డిజైన్ ఇది. సో అంటే మీరు అబ్జర్వ్ చేస్తే గోపురం మీద చెట్లు కూడా కొన్ని మొలుస్తున్నాయి, అలానే జెండా కూడా ఒకటి ప్రతి గోపురానికి నార్త్ సైడ్లో జెండా పెడతారు. సో అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇదైతే పాత టెంపుల్ సోమనాథ్, ఈ యొక్క సోమనాథ్లో సూర్య మందిరం చాలా ఫేమస్ ఇక్కడ. సో అయితే అయితే ఇది పాత మందిరము. సో ఇంకా మనం దీని పక్కనే ఇంకొన్ని టెంపుల్స్ కూడా చూద్దాము. సో ఇక్కడ ఇంకొక టెంపుల్ చూసే ప్రయత్నం చేద్దాము. ఇది బాగా లోపలికి గుహలోకి వెళ్ళాలి, కేవ్ లెక్కన ఉంటుంది. సో శివలింగం చూసిన తర్వాత మనం డైరెక్ట్గా ఆ టెంపుల్ చూసే ప్రయత్నం చేస్తాము. సో ఇక్కడ వీరభద్ర స్వామి చూస్తున్నారు కదా. సో మనం ఇప్పుడు హింగలాజ్ మాతాజీ ఒక టెంపుల్లోకి వెళ్తున్నాము. సో ఇది ఒక కేవ్ అండి, కేవ్ లోపలికి వెళ్ళాలి. అక్కడ దర్శనం అయిన తర్వాత ఇంక బయట వచ్చేస్తాము. ఇంకా అక్కడ ఉన్న సూర్య టెంపుల్ అది అయిపోతుంది. మనం గీతా మందిర్ చూస్తున్నాము. ఇక ఫస్ట్ ఎంటర్ వెంటనే ఫస్ట్ శివలింగం ఉంటుంది, తర్వాత కృష్ణుడు రుక్మిణీదేవి యొక్క వ్యూ చూస్తాము, తర్వాత కృష్ణుడు ఓన్లీ కృష్ణుడు మాత్రమే చూస్తాము. సో ఇప్పుడు చూస్తున్నాము కృష్ణుడు రుక్మిణీదేవి యొక్క వ్యూ అండి, చూస్తున్నారు కదా. సో బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తే రెడ్ క్లాత్ చాలా బాగా అట్రాక్షన్గా అనిపించింది. సో మీరు ఆ యొక్క బొమ్మలు కూడా బాగా అలంకరించారు, దేవుని యొక్క విగ్రహాలు కూడా బాగా అలంకరించారు, పాలరాయితో చేస్తున్నారు ఈ యొక్క విగ్రహాలు. సో మీరు ఆ యొక్క కృష్ణుడిని విష్ణుమూర్తి యొక్క స్వరూపాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనం ఇంకొక పక్క టెంపుల్లోనే అదే సముదాయంలో ఓన్లీ కృష్ణుడు గోవుతూ ఉంటాడు, అది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాము, చాలా బాగా అనిపిస్తుంది మీకు. సో అలానే ఇక్కడ బ్యాక్ మీరు చూస్తే రెడ్ క్లాత్ ఉంది, అది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఆ యొక్క క్లాత్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇంకా బాగా అపీరెన్స్ బాగా అందంగా అనిపించేలాగుంది. మనం ఇంకొక మందిరం చూస్తే అదే ఇంకొద్ది దూరంలో మనం రామ మందిర్ చూసే ప్రయత్నం చేస్తాము.
సో ఈ యొక్క గోపురం మీరు చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. అలానే ఈ టెంపుల్ యు షేప్లో మీరు గానా రౌండ్ చేసేటప్పుడు చూస్తే, సో ఈ యొక్క అవుటర్ ప్రిమిసెస్, సో ఆ యొక్క ఎల్లో క్లాత్, అలానే గోపురము, అలానే మీరు టెంపుల్ రౌండ్ చేసేటప్పుడు కానీ చూస్తే, అంటే యు టైప్లో కానీ మీరు చూస్తే, సో ఇక్కడ దశావతారాలు కూడా ఉంటా, అంటే దశావతారాలు కూడా ఇక్కడ అచ్చుల్లాగా ఉంటాయి. సో అంటే రాముడు, బలరాముడు, నృసింహావతారము, మత్స్యావతారము, కూర్మావతారము, అలాంటివి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే టెంపుల్ ఒక సైడు, ఇంకొక సైడ్ కూడా ఈ యొక్క గణపతి దేవుడి యొక్క డిజైన్స్ కూడా మీకు బాగా అట్రాక్షన్గా ఉన్నాయి ఇక్కడ. సో అంటే ఇవి గ్లాస్ ర్యాకుల్లో పెట్టారు, పదిలంగా ఉండేదానికని. సో మీరు అవి చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో రకరకాల గణేశుని యొక్క ప్రతిమలు చూస్తున్నారు, అలానే రిమైనింగ్ దశావతారాలు కూడా చూస్తున్నారు. ఇది ఇంకో సైడు ఉన్న గణపతి దేవుని యొక్క ప్రతిమలు ఇవన్నీ. సో బాగా మీరు రకరకాల గణపతి దేవుళ్ళు చూడొచ్చు, వెరైటీ ఆఫ్ డిజైన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో మంచం మీద పనుకొని అతను డాన్సింగ్ చేస్తున్న గణపతి, అలా మీరు ఇక్కడ చూస్తున్నారు అవన్నీ. సో బాగా అట్రాక్షన్గా ఉన్నాయి. ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోతే ఒక పక్క గణేశుడు ఉంటాడు, ఇంకో పక్క హనుమంతుడు ఉంటాడు, ఇంకా మధ్యలో టెంపుల్ మెయిన్ మీరు చూస్తే రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ ఉంటారు. మనం హనుమంతుని యొక్క వృత్తాంతం కానీ చూస్తే, హనుమాన్ చాలీసా కానీ చూస్తే 40 శ్లోకాలు ఉన్నాయి కదా, అవి ఒక్కొక్క వృత్తాంతం లాగా, ఒక్కొక్క చిన్న చిన్న పిక్చర్ లాగా చేసి 40 పిక్చర్ లాగా చేశారు అక్కడ. సో అవి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ఇక మీరు మెయిన్ అట్రాక్షన్కి వచ్చేస్తే, ఇక్కడ మనం మధ్యలో రాముడు, అలానే ఒక పక్క సీతమ్మ, ఇంకో పక్క లక్ష్మణుడు ఉంటారు. సో ఇక్కడ జనాలు కూడా సెల్ఫీస్ ఎక్కువ దిగుతున్నారు. సో అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది క్లోజ్ వ్యూ. సో రాముడు, సీత, లక్ష్మణుడు క్లోజ్ వ్యూ, నేను సెల్ఫీ దిగాను. సో మీరు సోమనాథ్ వెళ్తే ఈ యొక్క ప్లేసెస్ అన్ని మీరు విజిట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది టెంపుల్కి, అదే రామమందిరం టెంపుల్కి అంటే మార్గము, ఈ యొక్క మెట్లు. అలానే ఇంకా ముందుకు వస్తే ఇది మెయిన్ ఎంట్రన్స్. సో 3 బాణాలు ఉన్నాయి చూస్తున్నారు కదా. అలానే ఈ యొక్క ఆర్చ్ దాటుకొని టెంపుల్లోకి వస్తే మీరు చూడడం చూడంగానే కృష్ణుడు గోవుతో కనిపిస్తాడు. అలానే ఆ బిల్డింగ్ మీరు ఎంటర్ అయ్యేటప్పుడు, స్టేజ్ ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా హెచ్డి పెయింటింగ్ ఆర్ట్ మీకు బాగా ఆకర్షిస్తాయి. సో ఈ యొక్క ప్రిమిసెస్ ఇవన్నీ. మనం ఇంకా సోమనాథ్ నుంచి వేరే టెంపుల్, వేరే ప్లేస్ చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాము. సో ఈ సోమనాథ్ యొక్క ఆర్చ్, సో ఏర అంటే బల్కా తీర్థ్, అంటే బలరాముడు ఉంటాడు ఇక్కడ. ఈ ప్రాంగణంలోనే కొద్దిగా కన్స్ట్రక్షన్లో ఉంది. అలానే మీరు ఒక ఇక్కడ కోనేరుని కూడా చూడొచ్చు, చిన్న కోనేరుని. ఇంకా విజువల్స్లో మీరు చూస్తే ఆ గోపురం పైన మీరు చూస్తున్నారు కదా, నార్త్ సైడ్ అంతా గోపురాలకి ఒక పెద్ద ఫ్లాగ్ కట్టి ఉంటారు, అవి చూస్తున్నారు. అలానే శిఖరం కూడా మీరు దర్శనం చేసుకుంటున్నారు. సో బల్కా తీర్థ్ యొక్క శిఖరం, ఇది ఎంట్రన్స్ అండి. ఆ టెంపుల్లోకి మీరు ఎంటర్ అయ్యేటప్పుడు ఆ యొక్క గేట్ చూస్తారు. సో ఆ గేట్ నుంచి మీరు ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళిపోతారు. సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మీరు, ఇది మెయిన్ టెంపుల్ హాలు. అలానే మనం టెంపుల్ యొక్క వ్యూ రకరకాల డైరెక్షన్స్లో తీసాము. సో ఇక్కడ కొద్దిగా పోర్షను కన్స్ట్రక్షన్లో ఉంది. సో అంటే పక్కన వేరే టెంపుల్, అది కన్స్ట్రక్షన్లో ఉంది, అది మీరు చూడొచ్చు. మన ఇదండి బలరాముడు. సో ఆ బలరాముడి యొక్క దర్శనం కూడా చేసుకున్నాం మనం ఇప్పుడు. సో ఇవి సిగ్నిఫికెంట్ ప్లేసెస్ సోమనాథులు. సో మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీటిని మీరు చూస్తే మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది, ఖచ్చితంగా మీరు పాజిటివ్గా ఫీల్ అవుతారు. సో ఇవన్నీ దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి దాని పక్కన ఉన్న ప్లేసులు కూడా విజిట్ చేస్తే చాలా మంచిది, ఆ రకంగా మీ టైం బట్టి. సో మనం ఆ టెంపుల్ యొక్క లోపల ప్రిమిసెస్ చూస్తున్నాము, బల్కా తీర్థ్ లోపల గర్భగుడి యొక్క విజువల్స్ చూస్తున్నాము. సో మళ్ళీ బలరాముడి దర్శనం మళ్ళీ ఇంకోసారి చేసుకుంటున్నాము. సో ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటాను. సో మీరు వీడియోని లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. సో ఆ రకంగా మీరు సపోర్ట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్లో ఉన్న వాళ్ళ దగ్గర సబ్స్క్రైబ్ చేయించండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి. అలా చేస్తే మీకు కొత్త వీడియోస్ ఏదైనా మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి నేను అప్లోడ్ చేసినప్పుడు. సో అదే బల్కా తీర్థ్ యొక్క టెంపులే ఇంకొక డైరెక్షన్లో మనం వీడియో క్యాప్చర్ చేస్తున్నాము. సో ఆర్కిటెక్చర్ అయితే ఎక్సలెంట్ అండి. సో ఇది లాంగ్ వ్యూ అండి, ఇది లాంగ్ వ్యూ. ఆ లోపల ఉన్న చెట్లు అవన్నీ ప్రెమిసెస్, ఆ బల్కా తీర్థ్ లోపల ఉన్న ప్రెమిసెస్ అవన్నీ. సో ఈ టెంపుల్ మీకు సోమనాథ్ నుంచి వేరవల్ వెళ్ళే ప్లేస్కి మధ్యలో ఉంటుంది. ఇది ఇంకో టెంపుల్ అండి, ఇది మెయిన్ సోమనాథ్ టెంపుల్కి ఆనుకునే దగ్గరలోనే ఉంటుంది. సో లక్ష్మీనారాయణ టెంపుల్. సో
సో చూస్తున్నారు కదా, అలానే ఆ టెంపుల్ ఒక వ్యూ అండి. సో ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది ఆటో స్టాండ్స్ సెంటర్లో ఉంటుంది ఇది. సో ఇది ఒక కాటేజ్, దానికి సంబంధించిన ఆలయం సంబంధించిన కాటేజ్ ఇదంతా. సో ధర్మసత్రం లాగా. అలానే మనము భాన్ గంగా చూస్తున్నాము. సో సముద్రంలో శివలింగాలు ఉంటారు. సో ఈ పక్కనే మనకి గణేషుడి యొక్క టెంపుల్ ఉంది. సో ఇప్పుడు మనం ఆ యొక్క సముద్రంలో ఉన్న భాన్ గంగాను చూస్తాము. సో ఇదండి భాన్ గంగా. సో శివలింగాలే సముద్రంలో ఉంటాయి. సో మీరు అక్కడికి వెళ్ళి నీళ్లు పోయొచ్చు. సో మీరు చేతులతో టచ్ చేయొచ్చు. సో ఆ సముద్రంలోనే ఈ రకంగా మనము శివలింగాలు చూస్తాము. సో ఈ ప్లేస్ను మనం ఏమంటామంటే భాన్ గంగా అంటామండి, భాన్ గంగా. సో మనం అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు విజువల్స్లో. సో ఇదండి భాన్ గంగా. సోమనాథులు ఇంకొక ప్రామినెంట్ ప్లేస్ ఇది. ఇంకా మనము దాని పక్కనే ఉన్న గణపతి టెంపుల్ కూడా విజిట్ చేసే ప్రయత్నం చేస్తాము. సో మీరు ఇక్కడ చూస్తున్నారు విజువల్స్లో. సో ఇది గణేషుని యొక్క టెంపుల్, గణేషుని యొక్క టెంపుల్ ఇది. సో మీకు ఫస్ట్లోనే ఒక పిక్చర్లో చూపించిన ప్లేసెస్, ఇది ఒక వన్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ ప్లేస్ సోమనాథులు విజిట్ చేయాల్సింది.